వాక్యం ఈ రీతిగా చెప్తాది. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనము ఉండును, దాన్ని గురించి పాడండి. ఆ దినమున మనోహరమైన ద్రాక్ష వనము ఒకటి ఉంది అన్నాడు. పాత నిబంధనలో దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది, యెషయా 5వ అధ్యాయంలో ఉంది. అది ఇశ్రాయేలులను గురించి చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఒక ద్రాక్ష తోట ఉంది, యోహాను 15వ అధ్యాయంలో చెప్పాడు. యేసు ప్రభుల వారు అంటారు, నేను ద్రాక్షవలిని, మీరు తీగలై ఉన్నారు, నాయందు మీరు అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు. మీలో పనికిరాని ప్రతి తీగను కత్తిరించాలి, అప్పుడు మీరు చాలా బాగా ఫలిస్తారని చెప్పాడు. కాబట్టి 2వ ద్రాక్షవనం ఏది అంటే, మొదటి ద్రాక్షవనం ఇశ్రాయేలీయులు, 2వ ద్రాక్షవనం సంఘం, 3వ ద్రాక్షవనం ఏదంటే మనోహరమైనది. ఈ ద్రాక్షవనంలో పనికిరాని తీగలు కత్తిరించబడాలి. ఈ ద్రాక్షవనములో పరమగీతాల్లో చెప్తాడు, ద్రాక్ష తోటలలో తోటలను చెరుపు నక్కలను జాగ్రత్తగా గమనించండి, గుంట నక్కల్ని జాగ్రత్తగా గమనించి ద్రాక్ష తోటను చెరిపేస్తాయి ఇవి, అనగా ద్రాక్ష తోట ఏపుగా పెరిగాది, చక్కటి పందిరి మీద తీగలన్నీ వ్యాపించాయి, చక్కటి పూత పూసాది. ఆ సమయంలో నక్కలు గుంట నక్కలు వచ్చి ద్రాక్ష తోటలో ఉన్న పూతను చెడిపేస్తాయి. పూత రాలిపోయిన తరువాత ద్రాక్ష తోట ఎంత బాగుంటే ప్రయోజనం ఏముంది? కాపు కాయదు కదా, కాపు లేని ద్రాక్ష తోట ప్రయోజనం ఏముంది? చాలామంది పూత దాకా వెళ్ళి నక్కల చేత, గుంట నక్కల చేత పాడైపోతూ ఉంటారు. దయచేసి గమనించాలి, నక్క అంటే, గుంట నక్క అంటే నక్క కుయుక్తి కలిగింది, బాగా వినాలి. నక్క తోడేలు లాంటిది కాదు, నక్క సింహము లాంటిది కాదు, నక్క చిరుతపులి లాంటిది కాదు. నీవు హే అంటే పారిపోతుంది, అంత భయం కలిగింది. కాకపోతే అది చేసే పని ఏమిటంటే, ద్రాక్ష తోటలో పూత వచ్చినప్పుడు అది రాలిపివేస్తుంది. నక్క కుయుక్తి కలిగింది. నా జీవితంలో కుయుక్తి ఉండకూడదు, నా జీవితంలో యథార్థత ఉండాలి. నాలో ఉన్న కుయుక్తి నాలో పూతని రాల్పివేసే స్వభావం ఉంటుంది. ఎంతకాలానికి నువ్వు ఫలించావు? ద్రాక్ష తోట, ద్రాక్ష చెట్టు సంవత్సరపు పంట అది. సంవత్సరమైన తర్వాత ఆ చెట్టులో ఉన్న తీగల్ని కత్తిరించేస్తారు, మళ్ళీ ఇంకా కొత్తగా అది చిగురించాలి. కాబట్టి కొంతకాలమే అది తోటలో ఉంటారు. జాగ్రత్తగా పూత రాల్పివేసే కుయుక్తి మాటలు, కుయుక్తి చేష్టలు, కుయుక్తి పనులు నాలో ఉండకూడదు. ఉంటే నాలో ఉన్న పూత రాలిపోతూ ఉంటుంది. అందుకు బైబిల్ చెప్తాది, జాగ్రత్త, ద్రాక్ష తోటను చెరిపివేసే నక్కలను, గుంట నక్కల్ని సహాయము చేసి పట్టుకోండి అని అంటాడు. దేవుని బిడ్డలు మీరు, సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఫలాలు లేవేమో, పూత రాలిపోయేదేమో. పూత రాలిపోవటానికి గల కారణం కుయుక్తి. కుయుక్తి దేవుని పిల్లలు మీరు, ఇంట్లో ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా మీరుంటున్నారేమో, లేకపోతే పేరు సంపాదించుకోవటానికి ఒక రకంగా మందిరంలో ఒక రకంగా ఉంటారేమో, డబ్బు సంపాదించుకోవటానికి ఒక రకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటారేమో, లేక జనం మధ్యన కనిపించటానికి ఒక విధంగా, లోపటి ఇంకొక విధంగా ఉంటారేమో. దయచేసి గమనించాలి, నాలో కుయుక్తి రాకుండా
నేను జాగ్రత్త పడాలి. ఎందుకంటే నేను ద్రాక్షావల్లి అంటుకట్టబడిన తీగనయ్యి ఉన్నాను. ద్రాక్షావల్లి యేసు ప్రభుల వారు, నేను తీగను. ఇప్పుడు ఆ తీగ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉంటే యేసులో ఏముందో తీగలే కూడా అదే వస్తుంది. యేసులో ప్రేమ ఉంది, నాలో కూడా ప్రేమ ఉంటుంది. యేసయ్యలో క్షమాగుణం ఉంటుంది, నాలో కూడా క్షమాగుణం ఉంటుంది. యేసయ్యలో తగ్గింపు ఉంటుంది, నాలో కూడా తగ్గింపు ఉంటుంది. యేసయ్యలో వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. ఎన్నో ఉంటాయి, పరిశుద్ధత ఉంటుంది. అవన్నీ కూడా తీగలో ఉంటాయి. అందుకు ప్రభు చెప్పాడు, నాకు వేరే మీరేమీయో చెయ్యలేరు. ఏమేమో చెయ్యాలని ఆశ అయితే మనము ప్రభుకు వేరైపోయాం, ఆయనలో అంటుకట్టబడలేదు. ఆయనకు వేరైపోయాము కాబట్టి ఏమేమో చేయాలని ఆశ ఏమీ చేయలేకపోతున్నాం, విఫలమైపోతూ ఉంది. మంచిగా సంసారం చేయాలని ఆశ అయితే కుదరడం లేదు. భర్త చెప్పింది భార్య విందో, భార్య చెప్పింది భర్త వినడు, సంసారంలో ఫెయిల్ అయిపోయాం. తరువాత పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయాం. తరువాత కష్టపడి సంపాదించిన సొమ్ముని సద్వినియోగం చేసుకోవడం చేతకాక డబ్బుని దుర్వినియోగం చేసుకుంటున్నా, దానిలోనూ ఫెయిల్ అయిపోయాం. తరువాత సమాజంలో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, అది కూడా చేత కాలేదు. మన మాట దురుసు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి అసహ్యం అనిపిస్తూ ఉంది, దానిలో కూడా విఫలమైపోయాం. ఎన్నో విషయాలలో మనము ఓడిపోయిన వ్యక్తులుగా నిలబడిపోయాం. మనము ఏదో చేయాలని ఆశ, ప్రభు అంటున్నాడు మీ ఆశలు ఎక్కువ, అయితే నాకు మీరు వేరై ఏమీయో చేయలేరు. నాకు మీరు వేరుగా ఉన్నారు, మీరు నాలో అంటుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు అని చెప్పాడు. కాబట్టి ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఆయనలో అంటుకట్టబడి జీవించటానికి, ఒక భార్య తన భర్తతో అంటుకట్టబడి ఉన్నట్టు, ఒక భర్త తన భార్యతో అంటుకట్టబడి ఉన్నట్టు, ప్రతి విశ్వాసి ఆ కృపగల దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఆ ప్రకాండము నుండి అంటుకట్టబడిన తీగలోనికి ఏ ప్రకాండములో నుండినే ఎరువైనా నీరైనా బలమైనా ఫలములైనా పూతైనా అందులో నుండి నెర్రావాలి. నేను బహుగా ఫలించటానికి నా యేసుతో నేను అంటుకట్టబడి ఉందునుగాక. హల్లెలూయ. కుయుక్తి పనికిరాదు. దయచేసి గమనించాల్సింది, ద్రాక్ష తోటను చెడిపివేసే నక్కలను, గుంట నక్కల్ని సహాయము చేసి పట్టుకొనండి అని అంటాడు. సంఘంలో చాలామంది కుయుక్తి పరులు ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళతో చెప్పాలి, ఈ నక్క బుద్ధి పనికిరాదు, ఈ నక్క జీవితం పనికిరాదు. దయచేసి దీనివలన సంఘం అంతా పాడైపోతుంది. సంఘం పూతబట్టాలి, సంఘం కాపు కాయాలి. అటువంటిది నీ కుయుక్తితో ఈ సంఘం పాడైపోతూ ఉంది, ఈ సంఘం ఫలించకుండా పోతుందని కుయుక్తి పరులను పట్టుకొని వారిని మనము బుద్ధి చెప్పాలి. దయచేసి గమనించాలి, వారిని అవమానపరిచేది కాదు, వారిని నిందించేది కాదు, వారిని గురించి చెడుగా మాట్లాడేది కాదు, వారిలో ఉన్న కుయుక్తిని బయటికి తరిమి వేయాలి. హల్లెలూయా. అప్పుడే సంఘం అనేది బహుగా ఫలిస్తారు. ప్రభువు చెప్పాడు కదా, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తారని ప్రభువు చెప్పాడు కదా. ఆ రీతిగా మనము సంఘంలో ప్రతి బిడ్డ ఫలించడం ప్రారంభిస్తారు. ఆత్మీయతలో ఫలిస్తారు, ఆరోగ్యపరంగా ఫలిస్తారు, ఆర్థికంగా ఫలిస్తారు,
ఎక్కడ కూడా మీలో తగ్గింపు అనేది లేదు. అన్నింటిలో మీరు ఫలించడం ప్రారంభిస్తారు. మీరు కూలి పని చేసినా ఫలిస్తారు. మీరు ఇంట్లో అంట్లు తోమినా ఫలిస్తారు. ఎందుకో తెలుసా? మీరు క్రీస్తు అనే ద్రాక్ష బలికి అంటు కట్టబడి ఉన్నారు కాబట్టి. కాబట్టి కుయుక్తి పరులు ఎవరైనా ఉంటే, చాలామంది, నేను ఒక మాట చెప్పాను, సిలిండర్ వచ్చి చెప్పాను, చాలామంది లీక్ సిలిండర్లు ఉంటారు. సిలిండర్ ఉంటుంది, అయితే తెలియకుండా గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. రాత్రి వారు వెళ్ళి పడుకుంటారు, అయితే లీక్ అయిన గ్యాస్ అంతా ఇల్లంతా నిండిపోతారు. ఉదయం అమ్మ లేచి వేడి నీళ్ళు కాసుకోవటానికో కాఫీ చేసుకోవటానికో అప్రమత్తతతో అగ్గిపుల్ల గీస్తుంది, అంతే. ఇల్లంతా బగ్గుబని మండుతుంది, సిలిండర్ పేలిపోతుంది, తాను కాలిపోతుంది, తాను చనిపోతుంది, ఇంట్లో వాళ్ళు చనిపోతారు. సిలిండర్ లీక్ అయితే దానిలో ఉన్న గ్యాస్ ఇల్లంతా నింపబడి ఎలాగ తనకు తెలియకుండా తాను గీసిన పుల్ల ద్వారా తన ఇల్లే నాశనమైపోతుందో, ఆ విధంగా చాలామంది లీకేజ్ సిలిండర్లాగా ఉంటారు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, ఈ ఇంటి సమాచారం ఆ ఇంటికి, ఆ ఇంటి సమాచారం ఈ ఇంటికి చారవేసే కుయుక్తి పరులు ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. నీ ఇంటికి నీవే అగ్గి పెట్టుకున్నావని దాని అర్థం. అక్క, నా మాట వినాలి. నీ ఇంటికి నువ్వే అగ్గి పెట్టుకుంటున్నావు, నీ ఆత్మీయతకు నీవే అగ్గి పెట్టుకుంటున్నావు, నీ ఆత్మిక అభివృద్ధికి నీవే అగ్గి పెట్టుకుంటున్నావు, నీ ఆత్మీయస్థి ఆరోగ్య పరిస్థితికి నీవే అగ్గి పెట్టుకొని నీ ఇంటిని నీవే కాల్చుకున్నావు. నీళ్లు కాలిపోయాది, ప్రభుత్వం దగ్గరికి వెళితే ప్రభుత్వం అంటాది, ఎంత నష్టం నీకు, నన్ను వినాలి, ఎంత నష్టం? సార్, చాలా డబ్బులు ఉన్నాయి, కాలిపోయాది సార్. బట్టలు కాలిపోయాయి సార్. ఇంట్లో చాలా వస్తువులు కాలిపోయాయి సార్. మనుషులు కూడా చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను. ప్రభుత్వం అంటుంది ఇల్లు కాలిపోతే వారి కొరకు రాయితీ 10,000 ఇస్తారండి, అంతకంటే ఎక్కువేమీ ఇవ్వలేరు. ప్రభుత్వం అంతే నిర్ణయించారు, 10,000. నష్టము 10,00,000, ప్రభుత్వం నీకు ఇచ్చే రాయితీ 10,000. పక్కింటి వాడు ఏమైనా ఇస్తాడా? ఇవ్వడు. పక్కింటి వాడు అంటాడు, బుద్ధి లేకపోతే సరే, గ్యాస్ ఎందుకు లీక్ చేసుకోవాలి, ఆ మాత్రం జాగ్రత్త ఉండకూడదు. ఎదురింటి వాడు కూడా అదే మాట్లాడతాడు, పొరుగింటి వాడు అదే మాట్లాడతాడు. చాలా రోజుల క్రిందట మనము రామసముద్రంలో మన ఇమ్మాన్యుయల్ చర్చ్, ఆ చర్చిలో ఒక కానిస్టేబుల్ ఉండేవాడు, ఆయన కుటుంబం మంచి భక్తి పరులు. అయితే ఆ కానిస్టేబుల్ ఆ ఇంట్లో నుండి ఎక్కడికో ఊరుకని బయలుదేరి వెళ్ళిపోయారు. 2-3 రోజులు అయింది, ఉన్నట్టుండి ఆ ఇల్లు కాలిపోయింది. దయచేసి వినాలి, ఎందుకు కాలింది అని ఎంక్వైరీ చేస్తే, షార్ట్ సర్క్యూట్, కరెంట్ ఎక్కడో షార్ట్ సర్క్యూట్ వచ్చి ఇల్లు కాలిపోవడమే కాదు, పక్కింటి కూడా అంటుకునింది. దయచేసి వినాలి. చాలామంది అన్నారు, సార్ మీరు ఇంట్లో కరెంటు బాగా చూసుకోవాలి, చేసుకోవాలని. ఆడేమో కొంబ గాలిపోయి వాడేడిస్తే పక్కింటోళ్ళు అంటారు, మా ఇల్లు గాలిపోయేది, మా ఇల్లు గాలిపోయేది అని తిట్టా. దయచేసి బాగా వినాలి, కుయుక్తి పనికిరాదు, కుయుక్తి పనికిరాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ద్రాక్ష తోటను చెరిపే గుంట నక్కలను నక్కలను సహాయం చేసి పట్టుకొనండి. దయచేసి కుయుక్తి పనికిరాదు. కుయుక్తి అనేది లీకేజ్ సిలిండర్ లాంటిది. నీ ఇంటిని నీవే కాల్చేసుకుంటున్నావు, నీ భక్తిని నీవే కాల్చేసుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నీవే కాల్చేసుకుంటూ ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చే ఆర్థికాన్ని
నీవే కాల్చేసుకుంటున్నా. దేవుడు నీకిచ్చే ఆత్మ సంబంధమైన అభివృద్ధిని నీవే కాల్చేసుకుంటూ ఉన్నా. ఎవరో కాల్చలేదు. సంవత్సరాలు గడిచినా నీవు కాల్చబడిన ఇల్లులాగానే ఉంది, కానీ అభివృద్ధి ఏమీ లేదు. ఆత్మీయ అభివృద్ధి లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు, ఆరోగ్యం అభివృద్ధి లేదు. అంత కూడా కాల్చబడిన ఇల్లులాగా మన ఇల్లు కనిపిస్తూ ఉంటారు.